హలో అండి, నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు శ్రీదేవి మినీ వ్లాగ్స్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి అంటే పూజ గది వచ్చేసి మాది పైన అయిపోయిందండి. ఇంకా పూజ అంటే సెల్ఫ్ ఉంటుంది కదా, సెల్ఫ్లోనే నేను పూజ చేసుకుంటానన్నమాట. అంటే సపరేట్గా పూజ గది అనేది మా ఇంట్లో ఏమీ లేదు, ఇంకా అందుకని చెప్పి పైన అయిపోతుందని చెప్పి అంటే చైర్ వేసి పూజ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా చైర్ అలానే వదిలేసి మర్చిపోయినప్పుడు మా పాప సెల్ఫ్లో ఉన్న వేరే ఐటమ్స్ ఉంటాయి కదా, అవన్నీ లాగేయడం అలా చేస్తుందన్నమాట. ఇంకా అందుకని కిందకి షిఫ్ట్ చేసేద్దామని కింద ఒక సెల్ఫ్ అయితే ఖాళీ ఉంది. ఇంకా అక్కడైతే నేను శుభ్రంగా క్లీన్ చేసుకొని బియ్యపిండి తర్వాత ముగ్గు పెట్టుకొని పేపర్లు వేసుకొని ఇలా బొట్టెలు అయితే పెట్టుకుంటున్నాను. పసుపంతా రాసుకొని ఇంకా రాసుకుంటూ బొట్టెలు అయితే పెట్టేసుకున్న తర్వాత ఇంకిలా నేను పూజ పనులన్నీ చేసుకుంటూ మీతో కొన్ని విషయాలు అయితే షేర్ చేసుకోవాలనిపిస్తుందండి. అందుకని షేర్ చేసుకుంటున్నాను. ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దు, అంటే నా ఒపీనియన్ చెప్తున్నాను, నాకు తెలిసింది. అదేంటి అంటే కొంతమంది హౌస్ వైఫ్లు ఇంట్లో ఉండి ఆ ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకుంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కొన్ని కొన్ని విషయాలకు ఫీల్ అవుతూ ఉంటారనమాట. అవి ఏంటి అంటే, నేను ఇంత చదువుకొని కూడా పెళ్ళైన తర్వాత పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లోనే ఉండిపోయాను, ఇంట్లో పనులతోనే ఉండిపోయాను అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. ఎవరైనా బయట వాళ్ళు నువ్వేం చేస్తావనంటే హౌస్ వైఫ్ అని చెప్పడానికి కూడా ఫీల్ అవుతూ ఉంటారు. కానీ అలా ఫీల్ అవ్వడానికి ఏమీ లేదండి, మనమైతే గర్వంగా చెప్పుకోవచ్చు నేను హౌస్ వైఫ్, నేను ఇంట్లో పని చేస్తాను, నేను హోమ్ మేకర్ అని చెప్పి గర్వంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇంట్లో ఎంత పని ఉంటుందో ఒక పెళ్ళైన ఆడవాళ్ళకి హౌస్ వైఫ్ మాత్రమే తెలుస్తుందండి. అసలు అది చెప్పుకోలేని ఒక శాలరీ రాని పని అనమాట, అది చెప్పుకోవడానికి మనకి రాదు. కానీ చాలా అంటే చాలా పని ఉంటుంది. మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునేంత వరకు ఒకదాని తర్వాత ఒకటి పరుగులు తీస్తూనే ఉంటాం మనం. ఒకవైపున హస్బెండ్ని చూసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అత్తమామల్ని అంటే నాకంటే మా ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఊర్లో ఉంటారు కాబట్టి ఉండరు, కొన్ని జాయింట్ ఫ్యామిలీస్ ఉంటారు, వాళ్ళ అత్తమామల్ని చూసుకుంటూ వాళ్ళకి ఏమేమి కావాలో అన్నీ అందించుకుంటూ ఇల్లునంతా మెయింటైన్ చేసుకుంటూ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తూ చాలా అంటే చాలా పని ఉంటుంది. ఇంత పనితో పోలిస్తే బయటికి వెళ్ళి జాబ్ చేసే వాళ్ళే గొప్ప అని కాదు, బయటకు వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు కూడా గొప్పగా ఉంటుంది, కానీ వాళ్ళతో పోలిస్తే మనమైతే ఏమాత్రం తక్కువ కాదండి. నేను కూడా స్టార్టింగ్లో అలానే ఫీల్ అయ్యేదాన్ని. ఇంట్లో ఏం పని ఉంటుంది అంటే, నాకు మ్యారేజ్ అవ్వక ముందు అనమాట నా ఆలోచన అలా ఉండేది, ఇంట్లో ఏం పని ఉంటుంది, మా అమ్మకి ఏం పని ఉంటుంది, ఏం ఉండదు కదా అని చెప్పేసి అనుకునేదాన్ని. అంటే నేను అప్పుడు జాబ్ చేసేదాన్ని మ్యారేజ్కి ముందు. మ్యారేజ్ తర్వాత కూడా కొన్ని రోజులు చేశాను, ఇంకా దాని తర్వాత కన్సీవ్డ్ అవ్వడం వల్ల నేను ఇంకా ఇంట్లో ఆగిపోయాను, అంటే ఇంట్లో ఉండవలసి వచ్చింది. ఇంకా నా ఒపీనియన్ అయితే అలా ఉండేది, ఇంట్లో అసలు ఏం పని ఉంటుంది, కొంచెం వంట చేస్తారు, తింటారు, పడుకుంటారు అనే టైప్లో ఉండేదాన్ని. కానీ అది రాంగ్ అని చెప్పేసి నాకు మ్యారేజ్ అయిన తర్వాత సగం తెలిసింది. ఇంకొక సగం ఏంటంటే మా పాప పుట్టిన తర్వాత తెలిసిందనమాట ఎంత పని ఉంటుందో, పిల్లల్ని ఎంత కష్టంగా అంటే ఇంట్లో జాయింట్ ఫ్యామిలీ ఉంటే అది వేరే పని ఉంటుంది, ప్లస్ వాళ్ళు కూడా పిల్లల్ని చూసుకుంటారు. కానీ సింగిల్గా ఉండేటప్పుడు పిల్లల్ని చూసుకోవడమైనా, మనం సిటీలో ఉండేటప్పుడు జాయింట్ ఫ్యామిలీ అయితే కొంతమందికి అవ్వదు కదా, పిల్లల్ని చూసుకోవడం, ఇంట్లో పని చూసుకోవడం, హస్బెండ్ని చూసుకోవడం, వాళ్ళని ఆఫీస్కి టైం టు టైం పంపించడం చాలా అంటే చాలా పని ఉంటుంది. సో నేను ఒకప్పుడు ఆ ఆలోచన అయితే నాది టోటల్గా రాంగ్ అని చెప్పేసి నాకు మ్యారేజ్ అయిన తర్వాత అయితే అర్థమైందండి. నేను ఆలోచించింది అస్సలు మొత్తం టోటలీ రాంగ్ అని చెప్పేసి. ఎందుకంటే అయిన తర్వాత నా ఓన్ ఎక్స్పీరియన్స్ ఏంటి అంటే, నాకు అయిన తర్వాత తెలిసింది ఎంత పని ఉంటుందా, కనిపించని మనం చెప్పుకోలేని కనిపించని పని ఇంత ఉంటుందా. అది ఒకరోజు కాదు, వన్ అవర్ కాదు, ప్రతిరోజు మార్నింగ్ టు నైట్ మనం రెగ్యులర్గా చేసుకునే పని ఇంత కష్టం ఉంటుందా, ఒక హౌస్ వైఫ్ వెనక ఎంత ఉంటుందా. మా అమ్మ కూడా ఇన్ని పనులు చేసేదా, మాకు మేము నేను మా చెల్లి కూడా ఇద్దరం జాబ్ చేసేవాళ్ళం, మేము తిరిగి వచ్చే మార్నింగ్ వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చి నైట్ అంతవరకు చేస్తూనే ఉండేది. ఏం చేస్తావు ఇంట్లో ఖాళీగానే ఉంటావు కదా అని చెప్పి ఒక సింపుల్గా ఒక మాటతో అయితే తీసేసేవాళ్ళం. కానీ ఇంత పని ఉంటుందని చెప్పి మ్యారేజ్ తర్వాత నాకు అర్థమైంది. ప్రతిదీ అండి, కొన్ని కొన్ని అయితే మనం చెప్పుకోలేము, కనిపించిన పనులు అయితే ఉంటాయి. ఇంకా నాకైతే మా పాప ఒక్కరితే కాబట్టి నాకు ఇప్పటికి ఎలా అనిపించింది, కొంతమంది అయితే ఇద్దరు పిల్లలతో వాళ్ళని స్కూల్కి తీసుకెళ్ళి రెడీ చేసి వాళ్ళకి టిఫిన్ పెట్టి లంచ్ పెట్టి మళ్ళీ మధ్య ఈవినింగ్ టైంని స్కూల్ నుంచి తీసుకొచ్చి అలానే ట్యూషన్స్కి తీసుకెళ్ళి వాళ్ళకి ఏమైనా స్పెషల్ యాక్టివిటీస్ అంటే కరాటీ లేకపోతే డ్యాన్స్ క్లాసెస్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే అవన్నీ చేపించుకుంటూ ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు నిజంగా చాలా అంటే చాలా గ్రేట్ అండి. ఎవరు అడిగినా కూడా మీరు ఇంట్లో ఉంటారా, మీరు ఏం జాబ్ చేయరా అంటే గర్వంగా అవును మేము ఇంట్లో ఉంటాం, మేము హౌస్ వైఫ్ అని చెప్పి చెప్పొచ్చు. ఎందుకంటే మనం జాబ్ చేసేదానికంటే మనకి ఇంట్లో అంత పని ఉంటుంది. కొంతమంది ఇంట్లో మేనేజ్ చేసుకుంటూ కూడా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళైతే ఇంకా గ్రేట్ అనే చెప్పుకోవాలి. ఇటు పిల్లల్ని బ్యాలెన్స్ చేసుకుంటూ హస్బెండ్ని, అలానే పనులు, బయట ఆఫీస్ వర్క్లు అవన్నీ కూడా ఉంటాయి.
సో అదనమాట. కానీ ప్రతి హౌస్ వైఫ్ ఇప్పుడు రోజు చేసే పనులైనా కూడా చాలా సంతోషంగా చాలా సాటిస్ఫాక్షన్గా చేస్తారండి. నేను కూడా అలానే మ్యారేజ్కి ముందు నాకైతే ఏ పని వచ్చేది కాదు. నేను మ్యారేజ్ తర్వాత చాలానే అంటే కొన్ని రోజులు ఫీల్ అయ్యాను, అయ్యో నేను అప్పుడే మ్యారేజ్ చేసుకోకుండా ఉంటే బాగున్ను, నాకు నచ్చినట్లు జాబ్ చేసేదాన్ని, నచ్చినట్లు ఉండేదాన్ని, లేదా నాకు నచ్చినవి నా శాలరీతో నేను కొనుక్కునేదాన్ని అని చెప్పి అలా ఫీల్ అయ్యేదాన్ని. నేను తర్వాత మాత్రం నాకు నేను చేసిన అంటే కొన్ని రోజులు ఒక మనకి కొన్ని మంత్స్ మ్యారేజ్ అయిన తర్వాత సెట్ అవ్వడానికి టైం పడుతుంది కదా, నాకు కూడా అలానే టైం పట్టింది. కానీ దాని తర్వాత ఏంటంటే మా పాప ఎప్పుడైతే నేను కన్సీవ్డ్ అయ్యానో ఆ ప్రెగ్నెన్సీ టైం నుంచి నా మైండ్ మొత్తం టోటలీ చేంజ్ అయిపోయింది. ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఇంకా మా పాపతో అలా మాట్లాడుకుంటూ ఇంకా పుట్టిన తర్వాత అయితే నాకు ఫుల్ టైం పాస్ అయిపోయింది అనమాట. ఇంకా మా పాప అసలు అదే నా లోకంగా మారిపోయింది. ఇంట్లో ఇంకా మా ఇద్దరమే, మా హస్బెండ్ మార్నింగ్ వెళ్ళిపోతే నైట్ వచ్చేవాళ్ళు, దాంతో మాట్లాడుకుంటూ ఆడుకుంటూ. నాకైతే అనిపిస్తూ ఉంటుంది నేను జాబ్ చేసుకొని నేను అలా ఉండిపోతే నాకు ఇంత మంచి ఫ్యామిలీ దొరికేది కాదు కదా, నేను ఇంత హ్యాపీగా ఉండేదాన్ని కాదు కదా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. అసలు మా పాప అనేది నా లైఫ్లోకే వచ్చేది కాదు. అలానే కొంతమంది అయితే తిట్టుకోవచ్చు, ఏంటి సోది ఇదంతా అవసరమా అని చెప్పి. నాకు ఎందుకో ఈరోజు మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి, అందుకనే చెప్పుకుంటున్నాను. సో నా వీడియో అయితే ఏందండి, నా పూజ అంతా కూడా అయిపోయింది చూస్తున్నారు కదా. మీతో మాట్లాడుకుంటూనే పూజ సామాన్లన్నీ క్లీన్ చేసేసుకున్నాను, బొట్టులు పెట్టుకున్నాను, పైనవన్నీ కూడా ఫోటోలు తీసైతే కింద పెట్టేసుకుని ఇంకా హ్యాపీగా సంతోషంగా పూజ అయితే చేసుకున్నానండి. ఇప్పుడైతే మనసుకి ఎంతో ప్రశాంతంగా ఉందన్నమాట. సో ఈరోజు వీడియో ఇదన్నమాట. ఎంత ఎక్కువేమీ వీడియో అనేది తీయలేదు, నిన్నంతా కూడా అవ్వలేదు మా పాపటి. అంటే ఇది నిన్నటి వీడియో, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మా పాపతో అవ్వలేదన్నమాట. ఇంక ఇదే షార్ట్ అనేది నాకు ఎందుకో కొన్ని కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించి ఇలా చెప్పుకుంటూ ఉన్నానన్నమాట. నా వీడియో మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నన్ను ఎంకరేజ్ చేసినట్లు ఉంటుంది. అలానే ఈ లింక్ అనేది మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అనేది షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కనుక చేసుకోకపోతే, కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో మీకు పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుందన్నమాట, కొత్త వీడియో ఏది పెట్టినా కూడా. సో ఈ మధ్య అయితే నేను రెగ్యులర్గా వీడియోస్ అనేది పోస్ట్ చేయాలని ట్రై చేస్తున్నానండి. అంటే ఎప్పుడో 3 డేస్కో 4 డేస్కో లేకపోతే వీక్లీ 2 టైమ్స్ చేస్తుంటే అంత తొందరగా సక్సెస్ అవ్వదేమో మన ఛానల్ అని చెప్పేసి రెగ్యులర్గా అయితే వీడియోస్ అనేది పోస్ట్ చేస్తున్నాను. సో ఈ వీడియోస్ మీకు నచ్చాయి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.